హాయ్, తీసుకోండి. థ్యాంక్స్ అండి. ఇప్పుడు చూడండి మీ ఫేస్ ఎంత అందంగా ఉందో. ఇదంతా మీ చలవే. నేను మీతో పర్సనల్గా మాట్లాడాలి. పర్సనల్గానా? రెండు నిమిషాలు వెయిట్ చేయండి, కాఫీ డేకి వెళ్ళి మాట్లాడుకుందామా? మీ ఇష్టం. అయితే వెంటనే రెడీ వచ్చేస్తా. Hi. How are you? Great, you? Yeah, I'm good. మీరు మా రాఘవతో పర్సనల్గా ఏం మాట్లాడతారు? పర్సనల్గా ఏం మాట్లాడతారు? చెప్పానుగా పర్సనల్ అని, పర్సనల్గానే చెప్పాలి. ఆ పర్సనల్ ఎట్లా చెప్పరా? మీరు మా రాఘవని ప్రేమిస్తున్నారు కదా? ఎందుకండి ఆడి జీవితంతో ఆడుకుంటారు? ప్రేమించడం తప్ప? ప్రేమించడం తప్పలేదండి, కానీ పెళ్ళైన వాడిని ప్రేమించడం అండి బాబు. పెళ్ళైందా? ఒకసారి అయింది. అమ్మయ్యా, ఇది కూడా సక్సెస్. ఇక ఎవడ పని ఆడ చేసుకోవచ్చు, మన పని మనం చేసుకుందాం. పర్సనల్గా మాట్లాడాలని చెప్పి వెళ్ళిపోయింది ఏంటి? ఏంటమ్మా, ఎప్పుడు చెంగు చెంగున గంతులేస్తుండేదానివి, అలా డల్గా ఉన్నావేంటి? జీవితంలో మొదటిసారిగా చాలా మిస్ అయ్యానన్న ఫీలింగ్ వచ్చింది డాడీ. ఏమిటే, అప్పుడే లైఫ్ గురించి మాట్లాడుతున్నావు, ఏం మిస్ అయ్యావు? ఒక మంచి వ్యక్తికి మిస్సెస్ అయ్యే ఛాన్స్ మిస్ అయ్యాను డాడీ. ఓహో, లవ్ ట్రాక్. చూడమ్మా, ఆ కుర్రవాడు ఎవరైనా గాని నిన్ను కాదనుకొని చాలా పెద్ద తప్పు చేశాడు. తప్పు నాదే డాడీ, ఆయనకు ఆల్రెడీ పెళ్ళయిందట. ముందే పెళ్లి చేసుకుని అతనే నిన్ను మిస్ చేసుకున్నాడమ్మా. అలా మిస్ కాకూడదని నేను చాలా కాలం వెయిట్ చేసి మీ నాన్నను పెళ్లి చేసుకున్నాను. ఐఎమ్ సో లక్కీ. చెప్పరేమండి అలా నవ్వుతూ ఉండవే, ఏమీ మిస్ కావు. ఇదిగోండి. వస్తా దాదా, నీకు ఇష్టమని ఉప్మా పెసరట్టు చేశాను. హాయ్, వాట్ ఏ ప్లెజెంట్ సర్ప్రైజ్. హలో, ఎలా ఉన్నారు? ఫైన్. మీరు? నాట్ సో ఫైన్. ఎందుకని? లేకపోతే ఏంటండి, నాతో పర్సనల్గా మాట్లాడాలని చెప్పి మీరు అలా వెళ్ళిపోయారు. అది రండి, అలా పైకి వెళ్ళి కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం రండి. ఓకే. అబ్బే లేదండి, మిస్ అయిన వాళ్ళు గుర్తొచ్చారు. ఎవరండి? నా లైఫ్లో ఫస్ట్ టైం డిసప్పాయింట్ అయ్యాను. నేను ఏమైనా హెల్ప్ చేయగలనా? ఇంకా మీరు కూడా ఏం చేయలేరు. అంతగా చేయజారిపోయిందండి. అవునండి. అయ్యో, అంతగా చేయజారిపోయిన వాటి గురించి అంతగా బాధపడటం వేస్ట్ అండి. అనవసరమైన ఎప్పటికప్పుడు మర్చిపోతూ మనసును ప్రశాంతంగా ఉంచుకోవటం ట్రీట్మెంట్లో ఒక భాగం అండి. అప్పుడే మీ ఫేస్లో గ్లో పెరుగుతుంది, గ్లామర్ పెరుగుతుంది, హ్యాపీగా ఉండగలుగుతారు. ఇప్పుడు మనసులో ఉన్నవన్నీ తీసేయండి. ఏది, ఒకసారి నవ్వండి. అరే 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 అరే, చూడండి ఎంత గ్లామర్ పెరిగిపోయిందో. అందుకే మీరు నాకు బాగా నచ్చేశారు. థ్యాంక్స్ అండి. నేను ఏదో పర్సనల్గా మాట్లాడుతున్నారు. నేను మిమ్మల్ని చాలా ప్రేమించేశాను, కానీ మీకు పెళ్ళైన విషయం తెలిసాక చాలా బాధపడ్డాను. ఆలీ అంతా చెప్పాడు. మీరు చాలా గ్రేట్ అండి. ఎందుకండి? పెళ్ళైనా కాలేదని అబద్ధం చెప్పి అమ్మాయిలను బుట్టలో వేసుకునే ఈ కాలంలో ముందు జాగ్రత్తగా మీ అసిస్టెంట్కి అన్నీ చెప్పి
మీ నిజాయితీని నిరూపించుకున్నారు. నిన్నటిదాకా మీ మీద ప్రేమే ఉండేది, ఇప్పుడింకా గౌరవం కూడా పెరిగింది. అది మీకు పెళ్ళైందన్న విషయం నిజం కాకపోతే ఎంతో బాగుండేదని చాలాసార్లు ఫీల్ అయ్యాను. అది కాదండి నేను చెప్పేది. ప్లీజ్ నన్ను నవ్వించడం కోసం ఇది అబద్ధం అని చెప్పకండి. ఇప్పటికే బాగా అప్సెట్ అయ్యాను, వస్తానండి. ఎక్స్క్యూజ్ మీ జెంటిల్మెన్, బిల్ ప్లీజ్. థ్యాంక్ యూ సార్. సార్ 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 దిస్ ఇస్ నాట్ వర్కింగ్ సార్. సారీ. యు హావ్ చేంజ్ సార్? ఉంచేసుకోండి. నో టిప్స్ ప్లీజ్. నో చేంజ్. ఓకే క్రెడిట్ కార్డ్ ఉంచుకో. ఓ కార్డ్, వన్ సెకండ్ సార్, వన్ సెకండ్, వన్ సెకండ్. క్రెడిట్ కార్డు విజిటింగ్ కార్డు మాకు తెలియాలి కదా. రాజు కమ్ హియర్, స్క్రాచ్ ఇట్ మే, మేక్ ఇట్ ఫాస్టర్. హి విల్ కమ్ విత్ ఇన్ 10 మినిట్స్. ఓకే ఇగో ఇది ఉంచుకో. నో 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 ప్లీజ్. తర్వాత తీసుకుంటానయ్యా. నో ప్లీజ్. ఎవరి డబ్బులు మాకు అక్కర్లేదు, మా డబ్బులు మాకు ఇస్తే చాలు. వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు, ఎంతో మంది చూస్తుంటారు. ఐ థింక్ యు ఆర్ వెరీ హరీ, నో ప్రాబ్లం. ఏయ్ తర్వాత తీసురా. నో నో ప్లీజ్ 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 ప్లీజ్. ఓ గుడ్ మీ గుడ్. స్మాల్ సిగ్నేచర్ ప్లీజ్. యా ష్యూర్. పెన్. యు హావ్ పెన్ సర్? ఏయ్ పెన్ తీసురా ప్లీజ్. బిహేవ్ లైక్ ఎ జెంటిల్మెన్, డోంట్ సే లైక్ దట్. రాజు గెట్ ఇట్ పెన్ మా, హి విల్ కమ్ విత్ ఇన్ 10 మినిట్స్. ఓకే నో ప్రాబ్లం. ప్లీజ్ కమ్ కమ్. వెరీ గుడ్ మీ. Signature, sir. Thank you, sir. We love you. Visit again. Thank you very much. Thank you. సారీ గురు, మీరు ప్రేమిస్తున్నారు విషయం తెలియక అందరికి చెప్పినట్టే అమ్మాయి కూడా చెప్పేశాను. కూర్చో. ఇట్స్ ఓకే. ఏంటి లేట్ ఎంట్రీనా? మీకేముందండి, బోలని వ్యాపారం ఉన్నాయి, దాంట్లో ఒకటి అలాగే వస్తుంటారు ఇలా వెళ్ళిపోతుంటారు, కానీ ఎంట్రీ మాత్రం కరెక్ట్ ఎంట్రీ అండి. నేను ఎప్పుడొస్తే ఏముందిరా, మా రాఘవ ఉన్నాడు కదా, ఇంత ఇచ్చిది పెట్టించాను, ఇంత చేశాడు. ఏంటి మనాడు మూడోట్లో ఉన్నాడు? మనాడంటే అమ్మాయిలు పడుతున్నారు, పెద్ద ప్రాబ్లం అయిపోయిందని ఒక చిన్న అబద్ధం ఆడాను, పెళ్లి అయిపోయింది, దాంతో వాళ్ళు ఎంట పడ్డం మానేశాడు. మంచిదేగా, ప్రాబ్లం సాల్వ్ అయిపోయిందిగా. ఇప్పుడు కొత్త ప్రాబ్లం స్టార్ట్ అయిందండి. ఏంటది? నేను అమ్మాయిని ప్రేమించాను. ఇంకా మంచిది, ఇందులో ప్రాబ్లం ఏముంది? కానీ ఆ అమ్మాయి కూడా నాకు ఆల్రెడీ పెళ్ళైపోయిందని చెప్పాడు. ఇది ప్రాబ్లమే, కానీ దానికి ఎంత ఫీల్ అవ్వాల్సిన అవసరం ఉంది? దానికి అంత ఎంతనే ఉందండి, ఎవడెంత ఏడిస్తే అంత, ఎవరు క్షమినా వాడిది. నువ్వు నోర్మి ఐసి రాఘవ, నువ్వెప్పుడు కస్టమర్స్ తో చెప్తుంటావే డోంట్ వరీ బీ హ్యాపీ అని, ఆ పని నువ్వు చెయ్యి, నేనున్నాను కదరా. ఉంటే ఏం చేస్తావు? ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి నాకు ఇంకా పెళ్లి కాలేదని చెప్తావా? చెబుతాం. చెప్పినా నమ్మదు, ఒకవేళ నమ్మినా నా మీద ఇంప్రెషన్ కూడా పడైపోతుంది. పోనీ, తప్పునే చేశాను కాబట్టి అమ్మాయి కాళ్ళ మీద పడి అమ్మాయి చూసాను, అది మరీ రివర్స్ అయిపోతుంది. ఓహో సర్లే, నా తంటాలే నేను పడతాను. నువ్వు అలా డిప్రెస్ అయిపోకరా, నీ ప్రాబ్లమ్ సాల్వ్ చేసే బాధ్యత నాది, నువ్వు నార్మల్ అయిపో. సార్ కస్టమర్ ఇస్ వెయిటింగ్. రేయ్, వాడి ప్రేమను సక్సెస్ చేస్తానని ఒప్పుకున్నాను కాబట్టి నేను చెప్పినట్టు చెయ్యి. తుమ్ జసా బోలే హమ సే కరేగా. హిందీ ఐసే సమ్జో. చలు. మీరా? మీరు కూడా అయితే గుడికి వస్తారా? ప్రతి శుక్రవారం వస్తాను. నేనైతే రోజు వస్తుంటాను. నిన్నెప్పుడూ చూడలేదే. నేను గుడిలోకి రానండి, ఆ మెట్ల మీద కూర్చొని దండం పెట్టుకొని వెళ్ళిపోతుంటాను. ఎందుకు, నీకేమన్నా కష్టాలు పెడుతున్నాడా? నాకు కాదండి, మన రాఘవ ఉన్నాడు కదండి. అవును, అతనికండి. ఆయనకా? ఏమైంది? పెళ్ళైంది కదండి, అది అతని బెడ్ లో అందరినీ బి హ్యాపీ అనేవాడు, అతని లైఫ్ లో హ్యాపీ లేకుండా పోయింది. అంటే అసలు మ్యాటర్ మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. మన రాఘవ వైఫ్ ఉంది కదండి, పెద్ద కాట్రక్ ఎక్కడియా అండి? కాట్రక్ అక్కడియా అంటే సాడిస్ట్, పెద్ద గేయాలి, హోప్లెస్. అవునా? మామూలు గేయాలి కదండి బాబు, మనిషి నిలువ కాల్చుకొని తినేస్తుంది, కూర్చుంటే తప్పు, నుంచుంటే తప్పు. ఎందుకులేండి ఇన్ని కష్టాలు ఇండియన్స్ కి? ఎవరికి రాకూడదు. ఏంటి అల్లి నువ్వు అనేది, అంత కష్టపెడుతుందా? ఎంత కష్టపెట్టినా పర్వాలేదండి, గుడి చెప్పకూడదు. అయినా చెప్తున్నాను క్షమి స్వామి, ఒక దారుణ విషయం చెప్పరా, రోజు బారికి వెళ్ళి వితౌట్ వాటర్ ఫుల్ బాటిల్ కొట్టేస్తుందండి. మందు కొడుతుందా? మందు కొడితే పర్వాలేదండి, మందు కొట్టి ఇంటికి వచ్చి గుండి కొడుతుందండి బాబు. నిజమా? ప్రామిస్ ఒట్టు.
కొడుతుందా? మరి ఆయన ఎలా భరిస్తున్నారు? కట్టుకున్న పెళ్ళం కదండి, అప్పటికే ఆడికి చాలాసార్లు చెప్పి చూశానండి. ఒరే వదిలేరా, గీ హాట్ డైవర్స్ అని చెప్పానండి. కరెక్ట్, డైవర్స్ ఇచ్చేసి మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చుగా. ఆ వాడి మాట వినండి, ఒక్కసారి డైవర్స్ ఇచ్చిన మగా అండి, మళ్ళీ ఎవరు పెళ్లి చేసుకోరేమోనని మావాడు భయండి. అదేంటి, ఆయన మళ్ళీ పెళ్లి చేసుకోవాలి కానీ ఏ అమ్మాయి అయినా సిద్ధపడుతుంది. చూసారా, మావాడి గురించి మీరు ఎంత బాగా ఆలోచిస్తున్నారు. ఎవరి దాకా ఎందుకండి, మీరు మావాడిని పెళ్లి చేసుకోండి. జస్ట్ చెప్తాను అంతే. మళ్ళమ్మ అన్నమాట, మా రాఘవని మీరు ప్రేమిస్తున్నారు, నాకు తెలిసి మా వాడికి మీరంటే బాగా ఇష్టం. తెలియకుండా ప్రేమిస్తూ ఉండొచ్చేమో, ఇంకెందుకు ఆలస్యం, ప్రొసీడ్.